అప్పుడే పాన్ ఇండియా అరేంజ్ చేస్తాను నేను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పాన్ ఇండియా, అసలు మొదలు పెట్టిందే నేను పాన్ ఇండియా ఫస్ట్. సూపర్. ఓకే, ఎన్ని లాంగ్వేజెస్? తమిళ్, కన్నడ, మలయాళం, ఆల్ సౌత్ అండ్ హిందీ. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఎన్ని ఫైట్లు ఉన్నాయి మేడంకి, ఒకటి లేదండి ఇంకొక రెండు తీయండి అంటారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం ఫైట్స్ బాగుంటాయి, ఫైట్లు కావాలి, ఎన్ని సాంగ్లు ఉన్నాయి కదా ఫైట్స్. సో ఇలా ఉండేదమ్మా, విచిత్రంగా ఉండేది. సో దాంతో ప్రొడ్యూసర్లు ఏం చేసేవాళ్ళు, డైరెక్టర్లు ఇంకో రెండు ఫైట్లు ఎక్స్ట్రా పెట్టి ఏదో ఒక ఎక్కడో ఒక సీన్లు దాన్ని తీసి ఇరికిచ్చాయి పెట్టేవారు. అది అతికినా అతకపోయినా కూడా సో ప్రజల కోసం అని హిందీలో ఉండేది. ఐ థింక్ ఏదో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలో. దేవుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకెళ్ళాడు నా గ్రాఫ్ని, నా జీవితాన్ని అని నిజంగా ఆనందపడ్డాను. బట్ నా పేరెంట్స్ లేరు, అదొక్కటే. మా ఫాదరు, ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాల్లో రావాలని తీసుకొచ్చింది ఆయన పాపం. సో వాళ్ళ కోరిక నేను నెరవేర్చాను, కానీ అది చూసేదానికి వాళ్ళు లేరు. ముందుంటే ఆనందించేవారు. ఎంత ఏజ్ లో దూరం? నాకు 15 ఫాదరు, జస్ట్ 1 ఇయర్ గ్యాప్ లో మదరు. ఇద్దరు యంగ్ ఏజ్ లోనే ఇప్పుడే పైకి వస్తున్నాను చనిపోయారు. మీకు సిబ్లింగ్స్? నా లైఫ్ లో అన్ని నేనే చేసుకుంటూ జీవితంలో నాకు నేనే పాఠాలు నేర్చుకుంటూ నేనే మదరు, ఫాదరు, గురు అన్ని నేనే అన్నిటికీ. నాకెవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అంటే ప్రకృతి ఒకసారి మనుషుల్ని మోల్డ్ చేస్తుంది. దేవుడు మనకు కనపడడు, బట్ మనతో పక్కనే ఉంటాడు, మళ్ళీ నడిపిస్తాడమ్మా. అది ప్రత్యక్షంగా నా లైఫ్ లో జరిగింది. సో నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. ఒక్కదాన్నే ఉన్నాను లైఫ్ లో, నడిపించాడు, మంచి భర్తనిచ్చాడు, అండ్ సినిమాల్లో టాప్ కి తీసుకొచ్చాడు, రాజకీయంలోకి తీసుకొచ్చాడు. 25 ఏళ్ళు కూడా నన్ను నడిపించాడు, సక్సెస్ మహిళగా నన్ను చూపించాడు ప్రజలకి. సో నెక్స్ట్ ఏం చేస్తాడో అది కూడా దేవుడే, మన చేతుల్లో ఏం లేదు, నిమిత్తం మాత్రం అమ్మా. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే లైఫ్ లో ఒకటి నేను చెప్తాను, ఎంత సంపాదించినా ఏది తీసుకెళ్ళరు, ఒక మంచితనమే మీరు తీసుకెళ్తారు. మీకు కూడా మీరు బతికిన బతుకి మీరు పుట్టిన దానికి ఒక అర్థం అన్నది ఉండాలి. మనం మంచి చేసామా, ప్రజలకి 10 మందికి ఉపయోగపడ్డామా అన్నది మీరు మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఇన్ని కోట్లు సంపాదించాలంటే కోట్లు ఏమీ రాదు మీతో. ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారు, ఎంతమందిని మీరు ఆదుకోగలిగారు, ఇదే మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్. కరోనా వచ్చింది, డబ్బున్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, ఆఖరికి వాళ్ళ శవాన్ని టచ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఆ డబ్బు కాపాడిందా? కాదు, కాపాడలే. అందుకే ఏది మీరు బతికినంత వరకు మంచి చేయండి, 10 మందికి ఉపయోగపడండి, మీకు తోచింది చేయండి, మీకు తోచిన హెల్ప్ చేయండి, అదే మీకు శ్రీరామ రక్ష నేను చెప్పదలుచుకుంది. మేడం, 43 ఇయర్స్ ఫిలిం జర్నీ, 25 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్లో మీ రోల్ మోడల్, మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరు అంటే విజయశాంతి గారికి ఆన్సర్ ఏంటి? అటు సినిమా, ఇటు పాలిటిక్స్. సినిమా అంటే అప్పుడు రామారావు గారు హీరోగా, సావిత్రి గారు అన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. సో బాగా నచ్చేది నాకు. అంటే అందరూ హీరోలకు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందమ్మా, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ. నాగేశ్వరరావు గారికి ఉండొచ్చు ఒక టాలెంట్, రామారావు గారికి, ఎస్వి రంగారావు గారికి. అప్పుడు సినిమాలన్నీ నా బాగా ఇష్టం. నాకు సావిత్రి గారు అంటే ఇష్టం, నాకు రామారావు గారు అంటే ఇష్టం, ఎస్వి రంగారావు గారు ఇష్టం, అండ్ ఆల్మోస్ట్ అందరు హీరోయిన్ నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కదా బాగుంటుంది. ఇప్పుడున్న హీరోస్ లో? ఇప్పుడు హీరోస్ లో అందరూ బాగానే చేస్తారు. బాబు మహేష్ బాబు బాగుంటుంది, అండ్ బన్నీ, చరణ్ అందరూ ఎవరి కాళ్ళు బాగా కాదు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా. సో అందరూ బాగా చేస్తున్నప్పుడు మనం ఎవరిని తక్కువ చేయలేం కదా, అందరివి నాకు నచ్చుతాయి. మూవీస్ చూస్తూ ఉంటారా? ఎప్పుడు రేరు, ఎక్కడ అసలు ఏదో చూద్దాం అనుకున్నప్పటికి సడన్ ప్రోగ్రామ్ వాళ్ళు రావడం, వీళ్ళు రావడం ఉంటుంది. గ్యాప్ దొరికినప్పుడు చిరంజీవి గారిది, అండ్ రీసెంట్ గా బాలకృష్ణ గారు, రెండు కొత్త సినిమాలు వచ్చాయి, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. నేను చూడలేదు. అసలు టచ్ లో ఉన్నారా మ్యామ్ మీతో పాటు? టచ్ లో మొన్న 13 ఏళ్ల తర్వాత ఆ సినిమా చేశాను. అంటే దానికి ముందు టచ్ లో లేరు, ఇప్పుడు టచ్ లో లేరు. చాలా కాలం తర్వాత స్టేజ్ పైన చిరంజీవి గారితో కలిసి ఒక
ఎమోషనల్ అటాచ్మెంట్ కనిపించింది కలిసి స్టేజ్ పైన మీరు మాట్లాడినది. ఎందుకు అంటే ఇక్కడే ఉంటారు బట్ కలుసుకోవడాలు, సోషల్ మీటింగ్స్, అదంతా రాజకీయం సరిపోయింది కదా, మన ఉద్యమం ఉంది కాబట్టి. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, మా హీరోలు, మా పాత హీరోయిన్స్ ఎక్కడ కుదరట్లేదు మాకు. నేను సినిమాలో చేస్తుంటే అది డిఫరెంట్, ఉద్యమం అన్న తర్వాత వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కలుసుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు, టచ్ అయిపోయింది నాకు. మొన్న సినిమాతో నేను అదే అంటే 20 ఇయర్స్ చూసాను నేను. సరే అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. సో ఘర్షణలు ఉన్నప్పుడు అది డిఫరెంట్గా వెళ్తుంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది. రైట్. లేడీ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్ నుంచి ఒక అల్టిమేట్ రిసౌండబుల్ డైలాగ్ ఒకటి మీరు చెప్పేసి క్లోజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. రిసౌండ్ వచ్చే డైలాగ్. ఏం చెప్పగలను, వైబ్రేషన్ అట్లీస్ట్ ఆ ఎనర్జీ అంతే కళ్ళల్లో వచ్చాం అలా చూస్తూ మాకు ఆ డైలాగ్ చెప్తే ఇంకా అసలు అల్టిమేట్. జై తెలంగాణ, మై గాడ్, భారత్ మాతా కి జై. మేడం మీరు అది రోజు చెప్తారు మీ సినిమాలోని డైలాగ్, లేదంటే మీకు బాగా గుర్తున్నా రాములమ్మ సినిమా అవ్వచ్చు, ప్రతిఘటన, లేదంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, సో కర్తవ్యం ఒక డైలాగ్ గుర్తు చేసుకున్నా బాగా గుర్తుండిపోయేది, బాగా నచ్చింది. జాగ్రత్త, ఇది కూడా మళ్ళీ పాలిటిక్స్ కే మిక్స్ అయిపోయింది. అంతే కదా మా మీ సినిమాలో, అదే నా సినిమాలో ద్వారా అంటారు కదా రాములమ్మ. యా, జై తెలంగాణ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ విజయశాంతి గారు. ఇంకా 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 అనేక వసంతాలు పూర్తి చేసుకొని మీరు రాజకీయాల్లో ఉండాలనుకున్న స్థానంలో మనస్ఫూర్తిగా ఉండాలని అండ్ మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా క్యూబ్ టీవీ కోరుకుంటోంది. Wish you all the best. Thank you so much, ma'am, for your wonderful time. 25 vasanthalu maato mee prayanani share cheskunanduku. Thanks a lot. Thank you. Few questions about your cinema career to 43 years of your journey. Highest remuneration kartavyam time ki 1 cr teeskunnaru aa rojullo an cheppi vinna. Nijameena? Yeah, 100% true. ఎలా ఉంది మ్యామ్ అంటే ఆ గోల్డెన్ పీరియడ్ ని ఒకసారి తలుచుకుంటే, ఫస్ట్ రెమ్యునరేషన్ 5000 టు 1 crore. Wow, my God. 5000 3000 ఇచ్చా 2000 ఇవ్వలేదు. సో 5000 టు 1 crore. విజయశాంతి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది రాములమ్మ పేరేంటో కర్తవ్యం సినిమా కూడా అంతే. ఆ సినిమా మీ లైఫ్ టైమ్ లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గానే చూస్తారు చాలా. మీకు ఎలా ఉంటుంది మ్యామ్ మీ సినిమా ఫీల్ తీసుకుంటే ఆ టైంకి? మనం తీసుకుంటే ప్రతిఘటన తీసుకోవచ్చు అని గొప్ప సినిమాలు నాకు. నేటి భారతం, ప్రతిఘటన, కర్తవ్యం, ఒసే రాములమ్మ అన్నీ అసలు నేను అనుకోలేదు నా జీవితంలో వచ్చినాయి. అంటే దేవుడు టాప్ స్టార్ని చేయాలని రాసింది మనకి, జరిగిపోయింది, అన్నీ జరిగిపోయినాయి. నాకైనా వచ్చినాయి, నేనైనా చేశాను ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఒకసారి ఫైట్స్ చేసింది, ఫైట్స్ చేస్తాను నాకు కళ్ళలో కూడా అనుకోలేదు. ఏదో హీరోలు చేసినట్టు అంత రిస్క్ తీసుకుని విదౌట్ డూప్ లేకుండాను అవి అవన్నీ చేస్తాను కూడా నేను అనుకోలేదు నా జీవితంలో. ఏం విచిత్రంగా దేవుడు బాగానే ఆడుకున్నాడు నాతో. దేవుడు లేలలు అంటారు కదా ఆ టైంలోనే డూప్ లేకుండా. మాకు అప్పుడు ఏమో గ్రాఫిక్స్ ఏం లేవు కదా, 30 అడుగుల నుంచి దూకాలంటే దూకాల్సిందే. మీ గట్స్ ఉంటే, మీరు చేస్తానంటే చేయమంటారు, లేదు బాబోయ్ నేను అవల కాదు అంటే దూపేసేస్తారు. బట్ నేను అలా కాదు, నేనే చేస్తాను అనేదాన్ని ఫైట్ మాస్టర్ తో చెప్పేదాన్ని. మళ్ళీ దాంతో 2 గన్లు ఇచ్చేవాళ్ళు, ఆ గన్లతో కాల్చుకుంటూ జంప్ చేయాలి, మళ్ళీ దాంట్లో బల్టీ కొట్టుకుంటూ కాల్చుకుంటూ రావాలి కిందకి. సార్ కింద ఏమంటే ఏదో అట్టపెట్టలన్నా పెడతారు. ఒకసారి అది మిస్ అయ్యి కూడా దెబ్బలు తగిలిన రోజులు ఉన్నాయి మాకు. బట్ మాకు గ్రాఫిక్స్ ఏం లేదు, ఇప్పుడు అదృష్టవంతులు. అప్పటి నుండి మేము కాళ్ళు, చేతులు, నడువులు అన్ని టాప్ టు బాటం అన్ని ఎర కొట్టుకున్నాం. ఓకే, ఏ సినిమాకి ఎక్కువగా ఈ ఫైటింగ్స్ విషయంలో? అన్ని సినిమాల్లోను. ఎప్పుడైతే కర్తవ్యం తర్వాత నుంచి ఒక యాక్షన్ హీరోయిన్ గా విజయశాంతి ఫైట్స్ ఎన్ని ఉన్నాయని అడిగేవారు. అప్పుడే పాన్ ఇండియా మేము చేస్తాను నేను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పాన్ ఇండియా, అసలు మొదలు పెట్టిందే పాన్ ఇండియా ఫస్ట్.
సూపర్. ఓకే, ఎన్ని లాంగ్వేజెస్? తమిళ, కన్నడ, మలయాళం, ఆల్ సౌత్ అండ్ హిందీ. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఎన్ని ఫైట్లు ఉన్నాయి మేడంకి? ఒకటి లేదండి, ఇంకొక రెండు తీయండి అంటారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం ఫైట్స్ బాగుంటాయి, ఫైట్లు కావాలి, ఎన్ని సాంగ్లు ఉన్నాయి కదా ఫైట్స్. సో ఇలా ఉండేదమ్మా, విచిత్రంగా ఉండేది. సో దాంతో ప్రొడ్యూసర్లు ఏం చేసేవాళ్ళు, డైరెక్టర్లు ఇంకో రెండు ఫైట్లు ఎక్స్ట్రా పెట్టి ఏదో ఒక ఎక్కడో ఒక సీన్లు దాన్ని తీసి ఇరికిచ్చి పెట్టేవారు. అది అతికినా అతకపోయినా కూడా సో ప్రజల కోసం అండ్ హిందీలో ఉండేది.